చాలా చాలా టేస్టీగా మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపించేలా బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకోసం ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదండి బొంబాయి రవ్వ, ఆ రవ్వ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 చెంచాల నూనె వేసుకోండి. నూనె కొంచెం కాగిన తర్వాత ముందుగా ప్యాన్లోకి 1/2 చెంచా వరకు ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 చెంచా నువ్వులు వేసుకోండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర అలాగే నువ్వులు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడే కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకోండి. మీరు వీలైతే ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు, నేను కట్ చేసిన దానికన్నా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి 3 కప్పుల నీళ్లు తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను, ఉప్మా రవ్వ. ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో నీళ్లు తీసుకుంటున్నాను. ఈ విధంగా ప్యాన్లోకి 3 కప్పుల నీళ్లు తీసుకోండి. ఇప్పుడు ఈ నీటిని కొంచెం సేపు మరిగించుకోవాలి. ఈ విధంగా నీరు మరుగుతూ ఉన్నప్పుడు 1/2 చెంచా వరకు పసుపు వేసుకోండి. అలాగే 1/2 చెంచా గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో వేయటం కన్నా ఈ విధంగా వాటర్లో యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్మా రవ్వ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఉప్మా రవ్వని బాగా కలుపుకోవాలి. ఈ నీరంతా ఇంకిపోయేంతసేపు ఈ రవ్వని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లుగా రవ్వ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు చాలా అంటే చాలా కమ్మటి వాసన వస్తుంది. ఆ ఫ్లేవర్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్లో యాడ్ చేయడం ద్వారానే. ఇప్పుడు కొంచెం సేపు సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు చల్లారనిచ్చుకోవాలండి ఈ రవ్వ మొత్తాన్ని. రవ్వ చల్లారే లోపల వేరొక గిన్నె తీసుకొని ఇక్కడ నేను బంగాళాదుంపని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాను. ఇప్పుడు బంగాళాదుంప పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంపని మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా బంగాళాదుంపని మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 చెంచాల వరకు శనగపిండి వేసుకోవాలి. బంగాళాదుంప మిశ్రమంలో శనగపిండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ శనగపిండి మొత్తం బంగాళాదుంప మిశ్రమానికి పట్టేలాగా కలుపుకోవాలి. అయితే ఈ మిశ్రమం కలుపుకునేటప్పుడు మీరు వాటర్ యాడ్ చేయకుండా మాత్రమే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బంగాళాదుంప శనగపిండి మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 చెంచా వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బంగాళాదుంప మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు రవ్వ బాగా చల్లారిపోయింది కదా, ఈ రవ్వను తీసుకొని రవ్వలోకి 1/2 చెంచా వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మొత్తం
ఈ రవ్వ మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే రవ్వను కూడా కొంచెం ఎక్కువ సేపు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవటం ద్వారా రవ్వ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఉప్మా రవ్వలోకి బంగాళాదుంప మిశ్రమం వేసుకోవాలి. ఇప్పుడు చేతి కొంచెం నూనె రాసుకొని ఈ రవ్వ అలాగే బంగాళాదుంప మిశ్రమం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా కొంచెం ఎక్కువసేపు కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నూనె తీసుకోండి. ఒక గిన్నెలోకి కొంచెం నూనె తీసుకొని నూనెను రెండు చేతులకు రాసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం ఈ రవ్వ మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న టిక్కీస్ లాగా చేసుకోవాలి. ఎటువంటి క్రాక్స్ లేకుండా చేసుకోండి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అయితే ఎటువంటి క్రాక్స్ లేకుండా రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. కడాయిలోకి 3 చెంచాల వరకు నూనె వేసుకుంటున్నాను. 3 చెంచాల నూనె చక్కగా సరిపోతుంది. ఎక్కువ నూనెతో పనిలేదండి ఇవి ఫ్రై చేయడానికి. ఇప్పుడు ఈ టిక్కీస్ని వేసుకొని మంచిగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ రెడీ చేసుకున్న టిక్కీస్ మొత్తానికి ఫ్రై చేసుకోవడానికి కేవలం 3 చెంచాల నూనె మాత్రమే సరిపోతుందండి. ఇక్కడ నేను మళ్ళీ నూనె అసలు వేయలేదు. ఈ విధంగా మంచిగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. రవ్వతో తయారు చేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ని కొబ్బరి చట్నీతో తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా బాగా ఇష్టపడతారు. పైన క్రిస్పీగా, లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా బాగా ఇష్టపడతారు. మరి మీ అందరికీ రవ్వ అలాగే బంగాళాదుంప కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.